ఈ మధ్యకాలంలో సారు కెసిరావు శ్రీకట్ల శ్రీకట్ల ఫోన్లు మాట్లాడుకుంటురని పుకార తేలుతుందటగా నిజమే కావచ్చునా బిజలారా నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా అని ఒక రకంగా బదులుకొని రాజకీయ డ్రామా అని గుసగుసలు పెట్టుకుంటుర్రుగా సందుల్లా బొందుల్లా ఏందో ఇందాం పని మనం కూడా ఇప్పుడు తెలంగాణలో కాలువలెక్కున్న బీజేపీని నదిలాగా మార్చింది కేసీరావేనట ఎక్కడో మూలకు పారేసినట్టు ఉండే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ను తలదన్ని రాష్ట్రంలో రెండో స్థానంలో సోటు సంపాదించుకుందంటే మొత్తం కేసరావు పుణ్యమేనని గుసగుస ఊర్ల పొంటి జనాలు ఆ మాటకొస్తే నిజమే అనిపిస్తుంది కదను కేసరావు నోరు తెలిస్తే ఇటు బండి సంజయ్ ని పొట్టు పొట్టు ఆరుచుకుంటుండు అటు మోడీ సార్ని కూడా ఇయ్యర మయ్యర కూతులు కూస్తుండు అంటే కొంతమంది మేధావుల మనసులోని మాట ఏందంటే తెలంగాణలో బిజెపి ప్రతిపక్షం ఎదగాలంటే నువ్వు కొట్టినట్టు చేస్తే నేను ఏడ్చినట్టు చేస్తా నువ్వు తిట్టినట్టు చేస్తే నేను ముఖం మార్చినట్టు చేస్తా ఇగో ఈ రకంగా ఎవరికి అనుమానం రాకుండా రాజకీయ డ్రామా ఆడుతుర్రాటనులా కానీ కొట్టుకొని తిట్టుకొని పానాలు పోగొట్టుకునేది మాత్రం పేద కార్యకర్తలేనట బాగుంది పో రాజకీయం కేంద్రంలో వాళ్ళు తిట్టా రాష్ట్రంలో వీళ్ళు తిట్టా నడుమ కాంగ్రెస్ నోరప్పలిచ్చి చూస్తున్నట మొత్తానికి తెలంగాణలా కాంగ్రెస్ ను అడుక్కుదొక్కి ఎర్రజెండాను కనబడకుండా చేసి కేసీరావు తిట్లతోటి బీజేపీకి మస్తు ప్రచారం తెచ్చిండని ఈ నోటా ఆ నోటా పొక్కుతున్నమాట